అది 1912వ సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖున అన్సింకబుల్ వాడగా పరిగణించబడినటువంటి ఈ టైటానిక్ అనేటువంటి షిప్ మునిగిపోయింది పిల్లలు. అక్కడే ఒక రియల్ హీరో మనకి కనిపిస్తూ ఉంటాడు. అతని పేరు జాన్ హార్పర్. జాన్ హార్పర్ అనేటువంటి ఒక దేవుని సేవకుడు. లండన్ దేశంలో అతడు జన్మించిన వాడై ప్రభు పరిచర్య నిమిత్తమై డిఎల్ మూడీ గారి యొక్క సంస్థానంలో జరుగుతున్న క్రూసెడ్స్లో మాట్లాడటానికి లండన్ నుంచి ఒక వాడయికి అమెరికా దేశానికి న్యూయార్క్ పట్టణానికి ప్రయాణమై వెళ్తున్న సందర్భాలలో ఆ టైంలో టైటానిక్ అనేటువంటి షిప్లో జాన్ హార్పర్ తన ఏకైక కుమార్తె ఆ వాడలో ప్రయాణం చేస్తున్నారు. ఈ భయంకరమైన విపత్తులో జాన్ హార్పర్ తన ప్రాణాలను పోగొట్టుకుంటారు. సుమారుగా 2000 మంది ప్రయాణం చేస్తున్న ఈ టైటానిక్ షిప్లో 700 మందిని రెస్క్యూ టీం రక్షించగలిగింది. కానీ మిగతా సుమారుగా 1400 మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. డిఎల్ మోడీ గారు అతన్ని ఒక సభలో మాట్లాడటానికి ఆహ్వానించినప్పుడు తన కుమార్తెతో కలిసి టైటానిక్ షిప్లో ప్రయాణం చేస్తున్న జాన్ హార్పర్ ఆ రోజుల్లో చేసిన త్యాగం ఘనమైనదని ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది పిల్లర. ఎప్పుడైతే ఈ టైటానిక్ ఇన్సిడెంట్ జరిగిందో, ఐస్బర్గ్స్ కి ఈ వాడ ఢీకొట్టిందో, వెంటనే జాన్ హార్పర్ తన కూతురిని రెస్క్యూ టీమ్ వచ్చినప్పుడు ఒక చిన్న నావలో ఆమెను పంపించి వేస్తూ ఉంటాడు. చుట్టుప్రక్కల ఉన్నటువంటి చాలా జన సమూహం మాకు సహాయం కావాలి అని చెప్పి కొన్ని తారాజువులు వెలిగిస్తే తారాజువుల వెలుగులట జాన్ హార్పర్ యొక్క కన్నీరు కనిపిస్తూ ఉంటాయి. ఆ కన్నీరు చూసిన కుమార్తె ఏడుస్తూ ఉంటుంది, డాడీ ప్లీజ్ కమ్ టు మీ, ప్లీజ్ కమ్ టు మీ డాడీ, లెట్స్ గో. జాన్ హార్పర్ తెలియజేసిన వారిని తెలిస్తే, నేను తర్వాత తప్పకుండా కలుస్తాను, ఐ విల్ సీ యూ సూన్, నీ వెళ్ళిపో అని చెప్పి కుమార్తెను పంపించి వస్తాడు. ఆ తరుణంలోనే అనేక మంది మునిగిపోతున్న తరుణంలో ఇతను కూడా నీటిలో ఈదుకుంటూ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి అనేక మందికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఆ టైంలోనే ఒక యవనస్తుడు నీటిలో మునిగిపోతున్నాడు జాకెట్ లేకుండా. అతను జాకెట్ తీసి యవనస్తుడు తొడిగాడు. వెంటనే యవనస్తుడు అంటున్నాడు, అయ్యా నేను చనిపోబోతున్నాను, ఈ జాకెట్ తీసివేస్తే నువ్వు కూడా చనిపోతూ ఉన్నావు తెలుసు, కానీ నువ్వు ఎందుకు నాకు ఇస్తున్నావు అంటే ఆయన చిన్న మాట తెలుసా, ఐ నో జీసస్. డూ యూ నో జీసస్? ఏసయ్య నీకు తెలుసా? యేసు ప్రేమ నీకు తెలుసా? ఆర్ యూ సేవ్? నువ్వు రక్షించబడ్డావా అని ఈ మాటలు చెప్తూనే ఆ జాకెట్ అతనికి ఇచ్చాడట. ఆ జాకెట్ అతను వేసుకుని అతడు రక్షించబడ్డాడు. అంత మాత్రమే కాకుండా అతడు తన ప్రాణాలు రక్షించుకున్నాడు. తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుని దేవుని కొరకు బలమైన పాత్రగా వాడబడ్డాడు. జాకెట్ ఇచ్చినటువంటి జాన్ హార్పర్ మాత్రం ఆ చల్లటి నీటిలో మునిగిపోయి తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ప్రాణాలు పోగొట్టుకునే టైంలో కూడా అతడు చెప్తున్న మాట తెలుసా, ఐఎమ్ నాట్ గోయింగ్ డౌన్, ఐఎమ్ గోయింగ్ అప్పర్, అనగా నేను పరలోక సంస్థానానికి వెళ్తున్నాను. ఈ ప్రపంచానికి ప్రభువు నన్ను ఎందుకు పంపించారో ఆ సత్యాన్ని తెలుసుకున్నాను, ఆ సత్యానికి అనుగుణంగా నేను నడిచాను, ఆ సత్యంలోనే అనేక మంది నడిపించడానికి నేను ప్రయత్నం చేశాను, ఈ రోజున ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, ప్రభు సంస్థానం దగ్గర నేను సంతోషంగా గడపబోతున్నానని జాన్ హార్పర్ చెప్పి తన ప్రాణాలను ఈ ప్రపంచంలో వదిలాడు. 4 సంవత్సరాల తర్వాత ఏ వ్యక్తి అయితే జాన్ హార్పర్ ఇచ్చిన జాకెట్ ద్వారా బ్రతకబడ్డాడో ఆ వ్యక్తి ఒక సభలో నిలబడి, ఆ రోజున గనక జాన్ హార్పర్ అనేటువంటి దేవుని సేవకుడు తన జాకెట్ గనక నాకు ఇవ్వకపోతే ఈ రోజు నేను బ్రతికుండేవాడిని కాదు, అంతకంటే ప్రాముఖ్యంగా నా ప్రభుని నేను తెలుసుకుని ఉండేవాడిని కాదు, ఈ రోజు నేను రక్షించబడి దేవుని సేవకునిగా వాడబడుతున్నట్టు కలిగిన కారణం తెలుసా, జాన్ హార్పర్ అనేటువంటి దేవుని సేవకుడు చేసిన త్యాగమే. ఈ మాటలు ఎందుకు మీతో చెప్తున్నాను తెలుసా, చాలామంది నశించిపోతున్నారు, చాలామంది ఈ భయంకరమైనటువంటి విగ్రహారాధన చేస్తున్నారు, చాలామందికి రక్షకుడు గురించినటువంటి మాటలు తెలియకుండా వారు నాశనం అయిపోతున్నారు. రానున్న దినాల్లో అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన నరకానికి వారు వారసత్వాన్ని సంపాదించుకుంటున్నారు. అయితే వారందరినీ కూడా ఈ భయంకరమైన నరకముల నుండి రక్షించాలి అంటే సత్య సువార్తను ప్రపంచానికి పరిచయం చేసే ఒక యోధుడిగా నువ్వు మార్చబడాలి. జాన్ హార్పర్ వలె దేవుని సేవకునిగా నువ్వు ఎప్పుడైతే వాడబడతావో ఈ ప్రపంచం నుంచి మిలియన్స్ ఆఫ్ పీపుల్ని నువ్వు రక్షించగలిగి ప్రభు సన్నిధికి నడిపించగలుగుతావు. అది మాత్రమే కాకుండా వారు ప్రభువుని అంగీకరించి దేవుని కొరకు బ్రతుకుతారు. ఈరోజు ఆలోచించేయండి, మనందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి సింహాసనాన్ని వదిలిపెట్టుకుని తను తన రక్తునిగా చేసుకుని కన్య మరియా గర్భాన జన్మించడానికి కలిగిన కారణం తెలుసా, ప్రతి వ్యక్తిని కూడా రక్షించడానికి, ప్రతి వ్యక్తిని కూడా దేవుని సన్నిధిలో ఒక బలమైన పాత్రగా వాడుకుంటానికి, అంత మాత్రమే కాకుండా ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తను తాను తగ్గించుకుని వ్యక్తినిగా కన్య మరియా గర్భాన జన్మించారు, పశుశాల వారిని జన్మించారు, దీనుడిగా జన్మించారు. కారణం తెలుసా, మన దీనత్వాన్ని పోగొట్టడానికి ఆయన దీనుడిగా జన్మించి మనలను ఆయన ఆశీర్వదించబోతున్నారు. నశించిన దాన్ని వెతకి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అనేక మంది నశించిపోతూ ఉండగా మనం మాత్రమే ఆహ్లాదకరమైన జీవితాన్ని గడపడం కాదు, కానీ అనేక మందికి దేవుని ప్రేమను తెలియజేసే బిడ్డలుగా ఉన్నాం. ఆయన కృపకు అనేక మందిని వారసులుగా మార్చుదాం. అటువంటి కృప త్రియేక దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్.